హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫ్రెండ్స్, మనం ఈ మధ్యకాలంలో చాలా వరకు టీవీస్లో ఏదైతే చూస్తూ ఉంటామో, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, సో వీటన్నిటిలో కూడా ఈ రీసెంట్ ఇయర్స్ అంటే ఈ 3-4 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ కానీ అండ్ అవగాహన కానీ కొంచెం పెరగడం అయితే జరిగింది. సో కామన్ పీపుల్ కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అనే ఒక రీసెర్చ్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. బై ఛాన్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఛానల్లో ఏదైతే కోర్సెస్ కానీ, లేదంటే ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఏదైతే చేస్తూ వచ్చానో అండ్ నెక్స్ట్ చేస్తానో ఫ్రెండ్స్, డెఫినెట్లీ అవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఫైన్, సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? సో ఎవరి దగ్గర అయితే రీసెర్చ్ చేయడానికి కానీ, అంటే స్టాక్స్ గురించి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ రీసెర్చ్ చేయడానికి, లేకపోతే అనలైజ్ చేయడానికి కానీ, లేకపోతే వాటిని కాన్స్టెంట్ మానిటర్ చేయడానికి కానీ, ఆ థింగ్స్ మీ యొక్క క్లారిటీ లేకపోతే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఓకే, సో ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్ అండ్ వాళ్ళ టీమ్ కలిసి వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ని వాళ్ళకి తగిన వేస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాటిల్లోంచి వచ్చిన రిటర్న్ని మీకు ఇవ్వడం ఫ్రెండ్స్. అంటే ఇండైరెక్ట్లీ మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీకు క్లారిటీ కానీ, టైం కానీ అండ్ మీకు ఏదైతే రీసోర్సెస్ ఉంటాయో అవి లేకపోతే, అవన్నీ ఉన్న ఒక పర్సన్కి అండ్ వాళ్ళ టీమ్ని నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఆ రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక పని ఎలా చేయాలో తెలియకపోతే ఆ పని చేయగలిగిన వాళ్ళకి మనం మనీ ఇచ్చి ఆ పని చేయించుకొని అండ్ దానివల్ల వచ్చిన లాభంలో కొంత పర్సన్కి ఇచ్చి కొంత మనం తీసుకోవడం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకే? సో ఇది ఫ్రెండ్స్ ఇన్ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా రిస్క్ ఉంటుంది. సో ఆ రిస్క్ని మీరు అర్థం చేసుకున్నట్లయితేనే మనం స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకే మనకి మ్యూచువల్ ఫండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు వచ్చినా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అనే వర్డ్ అయితే డెఫినెట్లీ వాడుతూ ఉంటారు, ఓకే? సో ఫస్ట్ థింగ్, మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం చూడాలి అనే వాటిల్లో ఫస్ట్ థింగ్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, ఫండ్ మేనేజర్, ఓకే? సో ఫండ్ మేనేజర్ అంటే ఎవరంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైతే డబ్బులు పెడుతూ ఉంటారో, సపోజ్ ఒక ఎక్స్ అనే మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని మీరు అండ్ ఇంకొంతమంది దాంట్లో డబ్బులు పెడితే, ఆ డబ్బులన్నింటినీ ఒక అతను తీసుకొని అండ్ వాళ్ళ టీమ్ ఏంటంటే, సో ఆ ఫండ్ మేనేజర్ అండ్ ఫండ్ మేనేజర్ టీమ్ ఏంటంటే ఆ డబ్బుల్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్లో కానీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇండైరెక్ట్లీ మీరు పెడుతుంది మ్యూచువల్ ఫండ్లో కాదు, ఆ ఫండ్ మేనేజర్ చేతిలో ఫ్రెండ్స్. కొంచెం రియలిస్టిక్గా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఒకప్పట్లో హీరోని అండ్ కొంత ఇంపార్టెంట్ యాక్టర్స్ని అండ్ యాక్ట్రెస్ని చూసి మూవీకి వెళ్ళేవాళ్ళు ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు ఏంటంటే టైం మారింది, సో ఇప్పుడు డైరెక్టర్కి ఇంపార్టెన్స్ పెరిగింది, ఓకే? సో ఈ డైరెక్టర్ డెఫినెట్లీ మూవీ బాగానే ఉంటుంది, లేకపోతే ఈ డైరెక్టర్ ఎలాంటి స్టోరీ ఉన్నా బాగానే తీస్తాడు అనే థింగ్తో డైరెక్టర్ని చూసి మూవీకి వెళ్ళే రోజులు కూడా వచ్చాయి. సో ఇక్కడ కూడా మనం అదే అనుకోవచ్చు ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్ ఏదైతే పేరు ఉంటుందో, ఓకేనా, సో ఆదిత్య బిర్లా కానీ, యాక్సిస్ కానీ, సో ఇలాంటి పేర్లు ఏదైతే ఉంటాయో డెఫినెట్లీ అవి ఇంపార్టెంటే. బట్ దాంతోపాటు ఆ మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేస్తూ, ఆర్ ఎల్స్ ఆ మ్యూచువల్ ఫండ్ అనే దాన్ని వెనక నుంచి నడిపిస్తున్న పర్సన్ ఒక ట్రాక్ రికార్డు కూడా ఇంపార్టెంటే. ఏ మ్యూచువల్ ఫండ్లు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ మ్యూచువల్ ఫండ్కి ఫండ్ మేనేజర్ ఎవరు, సో తన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎన్ని ఫండ్స్ని మేనేజ్ చేశాడు, ఐ మీన్ ఎన్ని మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేశాడు, ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చాడు అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను, ఓకే? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు దేంట్లో అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు వాటి ట్రాక్ రికార్డ్ని ఒకసారి గమనించండి. లాస్ట్ 10 ఇయర్స్ ఎంత ఉంది, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎంత రిటర్న్ వచ్చింది, లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎంత రిటర్న్ వచ్చింది, సో అన్నీ కూడా చూస్తూ నెక్స్ట్ ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్, ఓకేనా, సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇయర్ ఆన్ ఇయర్గా ఎంత పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయమని సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇది మోస్ట్ కామన్లీ ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ చూసిన థింగ్ ఏంటంటే రేటింగ్ ఫ్రెండ్స్. అంటే ఆ మ్యూచువల్ ఫండ్కి రేటింగ్ ఎంత ఉంది, సో టాప్ రేటెడ్ ఉంటే డెఫినెట్లీ మంచి మ్యూచువల్ ఫండే కదా, సో రేటింగ్ బాగుందంటే, అంటే సినిమా కూడా అంతే కదా ఫ్రెండ్స్, మనం ఏదైనా వెబ్సైట్లో చూసి ఎంత రేటింగ్ ఉంది అని చూసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ రేటింగ్స్ అన్నీ కూడా ఫేక్, సో ఒకరు మనీ ఇస్తే బాగా చేస్తారు, మనీ ఇవ్వకపోతే బాగా చేయరు అని ఎలా అనుకుంటూ ఉంటామో సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్తో కొంచెం రిలేషన్ అనుకోవచ్చు, బయాస్ అనుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకే? సో కొన్ని అయితే పెయిడ్ కూడా ఉంటాయి. సో మీరు జస్ట్ ఈ మ్యూచువల్ ఫండ్ రేటింగ్స్ని చూసి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్లైండ్గా ఈ మ్యూచువల్ ఫండ్ రేటింగ్స్ చూసి అయితే ఇన్వాల్వ్ అవ్వద్దు అని నేను సజెస్ట్ చేస్తాను. ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఈ టాప్ రేటెడ్ మనకి మ్యూచువల్ ఫండ్స్తో అనుకుందాం ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక 10 స్టాక్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక ఎక్స్ అనే కంపెనీ 10 స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతూ ఉంది, అంటే ఆల్రెడీ బాగా పెరిగిపోయింది, మీకు పీక్స్లో ఉందనిపిస్తుంది. సో ఆ టైంలో మీరు దాన్ని యావరేజ్ చేస్తారా ఫ్రెండ్స్, ఆర్ ఎల్స్ కొత్తగా ఆ టైంలో కొంటారా యాక్చువల్గా అనుకుంటే, మీకు కరెక్షన్ వస్తుందని ఫీలింగ్ ఉంటే మీరు ఆ పాయింట్లో కొంటారా? కొనరు కదా, సో మార్కెట్ కరెక్షన్ కోసం ఎదురు చూస్తారు, లేదంటే మీకు కంఫర్ట్గా లేకపోతే వదిలేస్తారు. బట్
బట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో అలా అవ్వదు ఫ్రెండ్స్. ఫండ్ మేనేజర్ సపోజ్ మీరు ఫండ్ మేనేజర్కి ఈ రోజు ఒక 100 రూపీస్ అంటే మ్యూచువల్ ఫండ్లో మీరు వేశారు అంటే మ్యూచువల్ ఫండ్లో మీరు 100 రూపీస్ వేసి మ్యూచువల్ ఫండ్ని కొన్నారనుకుందాం, డెఫినెట్లీ తను 65 రూపీస్ ఇప్పుడు మార్కెట్లో పెట్టాల్సిందే, ఓకేనా? సో 35% కంటే ఎక్కువగా ఏదైతే వాళ్ళకి వస్తుంటుందో అని తను క్యాష్లో హోల్డ్ చేయకూడదు. సో 65 రూపీస్ పెట్టాలి కాబట్టి తన కంఫర్ట్ ఉన్నా లేకపోయినా సరే తనకి ఏదైతే బెటర్ అనుకుంటాడో ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, ఓకే? సో తను ఏదైతే ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ ఉందో అది కంఫర్టబుల్ ప్రైస్ కాకపోతే ఓవరాల్గా అతను ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేస్తుంటాడు కదా ఫ్రెండ్స్, మంచి మంచి లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, ఇప్పుడు పీక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాడు. సో అంత యావరేజ్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఓకే? సో మీరు ఈ టాప్ రేటెడ్ స్టాక్స్ని చూసుకోకుండా కొన్ని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్లో ఉన్న టాప్ రేటెడ్వి కొన్ని కొన్ని ఇయర్స్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి కింద ఉండేటివి పైకి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకి టాప్లో కనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు కూడా టాప్లో ఉండదు, ఓకే? సో ఎక్కువగా ఫ్లో అవుతూనే ఉంటుంది మ్యూచువల్ ఫండ్లో మనీ అంటే కూడా అది కూడా మంచిది కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్లో కూడా వాళ్ళు 65% మనీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తూనే ఉండాలి. మార్కెట్ పీక్స్లో ఉన్నా లేదంటే మార్కెట్ పడిపోతుందని తెలిసినా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఏదైతే మీకు అంటే ఎక్కువగా నాయిస్ లేని మ్యూచువల్ ఫండ్ అండ్ మంచి రిటర్న్స్ ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో సో అవన్నీ కూడా ఫాలో అవుతున్న మ్యూచువల్ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ రిస్క్ రివార్డ్ రేషియో ఫ్రెండ్స్, చాలా వరకు ఎలా ఉంటుందంటే అంటే మన రీటైలర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే లాస్ట్ 3 మంత్స్లో 50% రిటర్న్ ఇచ్చిందంట, లేకపోతే లాస్ట్ 1 ఇయర్లో 60% రిటర్న్, ఆర్ 30% రిటర్న్ ఇచ్చిందంట అనుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రిటర్న్ అంత ఇచ్చినప్పుడు మీరు లాస్ట్ 10 ఇయర్స్ అండ్ లాస్ట్ 15 ఇయర్స్ కూడా చూసి ఇయర్ ఆన్ ఇయర్గా ఎంత ఇచ్చింది అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మీకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటూ రండి, లాస్ట్ 5 ఇయర్స్ లాస్ట్ 4 ఇయర్స్ అలా చూసుకుంటూ వస్తే మీకు కన్సిస్టెన్సీ ఉందా లేదా అనేది తెలుస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్లో, ఓకే? సో లాస్ట్ 1 ఇయర్లోనే మీకు రిటర్న్ ఇచ్చింది ఒక 30%, అంతకుముందంతా లాసెసే ఇచ్చిందంటే దాని అర్థం అది రిస్క్ ఎక్కువ క్యారీ చేస్తుంది. ఎప్పుడైతే రిస్క్ ఎక్కువ క్యారీ చేసిన మ్యూచువల్ ఫండ్ ఉంటుందో డెఫినెట్లీ రివార్డ్ కూడా ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు ఫ్రెండ్స్, మనం పెట్టాక ఏదైతే రివార్డ్ అనేది మనకి బ్యాలెన్స్ నుంచి ఇటు తిరిగి రిస్క్ అనేది మన పక్క వచ్చిందనుకోండి మనం దాన్ని బేర్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సో నేను రిస్క్ ఎక్కువ మెయింటైన్ చేస్తాను, ఓకే, నాకు రిస్క్ ఓకే అనుకుంటే మీరు డెఫినెట్లీ ఏదైతే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ వీటికి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే నాకు రిస్క్ ఎక్కువ వద్దు అంటే నాకు మినిమం రిస్క్ చాలు అనుకుంటే మీరు లార్జ్ క్యాప్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో సో వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ నాకు రిస్క్ అనేది మ్యాక్సిమం చాలా చాలా తక్కువగా ఉండాలనుకుంటే మీరు డెప్త్ ఆర్ లిక్విడ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో లిక్విడ్ ఫండ్స్ అండ్ డెప్త్ ఫండ్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా చాలా మినిమం రిస్క్తో ఉంటాయి ఫ్రెండ్స్. నో రిస్క్ అనేది ఏది లేదు ఫ్రెండ్స్, డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది బట్ ఆ రిస్క్ ఏంటంటే చాలా నెగ్లిజిబుల్గా అండ్ మోస్ట్లీ చాలా వరకు కనిపించదు మనకు ఆ రిస్క్ అనేది, ఓకేనా? సో ఏదైతే మీకు ఒకవేళ ఇష్యూ ఉంటే స్టాక్ మార్కెట్తో అంటే ఈ పాయింట్ పీక్లో ఉంది ఓవరాల్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది నాకు ఇప్పుడు నీకు వెళ్ళాలని లేదు బట్ స్టిల్ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్లోకి అంటే ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవ్వకుండా డెప్త్ ఓవరాల్స్ లిక్విడ్ ఫండ్స్లోకి ఎంటర్ అవ్వమని నేను సజెస్ట్ చేస్తాను, ఓకే? సో మీరు ఏదైతే వీడియోస్ చూస్తూ ఉంటారో సో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత పర్సెంట్ రిటర్న్ ఇస్తూ ఉంటే మనకి ఇన్ని క్రోర్స్ వస్తుంది అని, సో ఎక్కడ కూడా కన్సిస్టెంట్గా ఇన్ని ఇయర్స్ రిటర్న్ ఇస్తుంది కంపల్సరీగా రిటర్న్ ఇస్తుందని గ్యారంటీ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. మీరు కొన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సి రావచ్చు, మేబీ 10 ఇయర్స్ వెయిట్ చేసినా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ అక్కడే కూడా ఉండొచ్చు, ఓకేనా? సో జస్ట్ పాజిటివ్ మైండ్ సెట్తోనే ఎంటర్ అయిపోయి ఉన్న మనీని అంతా తీసుకొచ్చి అయితే ఇన్వెస్ట్ చేయొద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఏ మనీ అయితే మీకు అర్జెన్సీ ఉండదు, ఏ మనీతో అయితే మీకు కమింగ్ ఇయర్స్తో పెద్ద ఇబ్బంది ఉండదు, సో ఆ మనీ జస్ట్ అకౌంట్లో కానీ లేకపోతే ఏం చేయాలో తెలియని మనీని మాత్రమే అది కూడా కొద్ది కొద్దిగా ఒకేసారి లంసమ్గా కాకుండా ఎస్ఐపి మోడ్ అంటారు ఫ్రెండ్స్. అంటే ఒకేసారి ఒకవేళ 10 లాక్స్ ఉన్నట్లయితే ఆర్ ఆల్స్ 1 లాక్ ఉన్నట్లయితే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అది 10,000గా కానీ 5,000గా కానీ బిట్స్ అండ్ పీసెస్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆర్ ఆల్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నా లేకపోతే స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసినా సరే మీకు ఏదైతే యావరేజ్ ఉంటుందో యావరేజ్ బెటర్గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్లో ఎవరైతే ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే డెఫినెట్లీ బెటర్ పొజిషన్లోనే ఉంటారు. ఫైనల్లీ ఫ్రెండ్స్ ఎక్స్పెన్స్ రేషియో గురించి మాట్లాడుకొని వీడియోని క్లోజ్ చేసేద్దాం, ఓకే? సో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే సపోజ్ మీరు ఏదైతే మీకు తెలియని విషయం ఉందో అంటే స్టాక్ మార్కెట్ గురించి కానీ మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో మీకు తెలియదు కాబట్టి మీరు ఒక పర్సన్ని యూజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ మీరు తీసుకుంటున్నప్పుడు ఇంత పని చేసిన దానికి ఆ పర్సన్ ఎంతో కొంత తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, అది ఎక్స్పెన్స్ రేషియో అంటాం. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకుండా ఎవరైతే ఎక్స్పెన్స్ రేషియో తీసుకుంటున్నారో వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి అంటే సపోజ్ 2 మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ఆ 2 మ్యూచువల్ ఫండ్స్ని పక్క పక్కన పెట్టి
వీళ్ళు ఇస్తున్న రిటర్న్ వీళ్ళు ఇస్తున్న రిటర్న్ రెండు ఒకటేగా ఉందా, పాస్ట్ ఇయర్స్ని తీసుకుంటే రెండు ఒకటేగా ఉందా, సో వీళ్ళ గ్రోత్ ఒకేలాగా ఉంటే మీరు ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. తప్పితే జస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటే నాకు డబ్బులు తక్కువ అయిపోతుంది, లేకపోతే వాళ్ళు ఎక్కువ కట్ చేస్తారనే థింక్తో అయితే మీరు ఎంటర్ అవ్వద్దు. సో మీ మనీని ఎవరైతే బాగా మేనేజ్ చేయగలరో వాళ్ళకి ఒక 1% ఎక్కువ ఇచ్చినా తప్పలేదు, కానీ సో ఎవరైతే రిస్క్ ప్రొఫైల్ ఎక్కువగా క్యారీ చేస్తుంటారో వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర అయితే ఇన్వెస్ట్ చేయొద్దని నేను సజెస్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే, అండ్ కమింగ్ సెషన్స్లో డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అండ్ ఏ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎస్ఐపి మోడ్లో ఎంటర్ అవ్వచ్చు అండ్ ఏ పాయింట్స్లో ఎంటర్ అవ్వచ్చు అనే దాని గురించి ఇంకా డిఫరెంట్ అనాలిసిస్ అయితే మ్యూచువల్ ఫండ్స్ గురించి చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్, జై హింద్.